బైబిల్ స్టడీ కాదు కాబట్టి చాలా క్లుప్తంగానే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఉంచుకుందాము. మార్కు సువార్త 9:23 నేను చదువుతాను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత తక్కువ ఇప్పుడు సమయం వాక్య పరిచర్యలో ఉపయోగించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది విజ్ఞాపన ప్రార్థన కూటం. ఈ సందేశములోనికి వెళ్ళకముందు అసలు శనివారము ప్రార్థన ఎందుకు అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు నన్ను అలాగ నడిపించాడు. చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే, క్రైస్తవ సమాజం తన క్రమమును, క్రమశిక్షణను, తనకున్న మూలాలను, రూట్స్ని, అసలు ప్రతి కార్యక్రమం వెనుక ఉద్దేశాలన్నీ మర్చిపోయి జీవితానుభవం లేనటువంటి వేదాంత పండితులు, ప్రత్యక్షత లేనటువంటి బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లు క్రియేట్ చేసినటువంటి కన్ఫ్యూజన్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా కన్ఫ్యూజన్ తికమ్మ కాకందరుకోవడమే క్రైస్తవ సమాజంలో రాజ్యం అవుతుంది. ప్రతి విషయంలో అన్నాను కదా, పెళ్లి కూతురుకు ముసుగెందుకు వేస్తారు? అసలు పెళ్లి కూతురుని కన్యాదానం అప్పుడు చేయెందుకు పట్టిస్తారు? ఇలా చిన్న చిన్న విషయాలలో కూడా క్లారిటీ లేదు పాస్టర్లు. ప్రధానం ఎలా చేయాలి అనే దాంట్లో క్లారిటీ లేదు. ముందే రెండు కుర్చీలు వేసి అమ్మాయిని అబ్బాయిని పక్క పక్కన కూర్చోబెట్టి దండలేసేస్తారు. ఇది పెళ్ళి అయిపోయింది, మళ్ళీ పెళ్ళప్పుడు చేయడానికి ఏముంది? బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ కలిసి పక్కన పబ్లిక్గా కూర్చున్నారంటేనే మేము కలిసి ఇక మీదట జీవిస్తామని ఒక కవనెంట్ అనౌన్స్మెంట్. అది ఆహా అంటే ఇద్దరు ఒకటిగా ఉండగోరుతున్నారని అర్థమైపోయింది. దానికి ఒక 200-300 మంది వస్తారు, భోజనాలు అవుతాయి, ఖర్చు అవుతుంది. అసలు ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? మా ఇంటి పిల్లల్ని నిశ్చయం చేసుకో. దానికి పెళ్ళికొడుకు రానివద్దు శాస్త్రం ప్రకారం. రిబ్కాను అబ్రహాం ఇంటి కోడలుగా నిశ్చయం చేసుకోవడానికి ఎలియజర్ వెళ్ళినప్పుడు ఇసాక్ పోనే లేదు. మరి వీడెందుకు వచ్చాడు పెళ్ళికొడుకు? అంటే తలకాయ లేనటువంటి సాంప్రదాయం. ఐఎమ్ ఎ బిట్ హార్ష్ బట్ ఐ వాంట్ టు బి క్యాల్క్యులేటివ్. తలకాయ లేనటువంటి సాంప్రదాయం. ఇస్సాకు పోలేదు. అసలు పెళ్లి రోజు దాకా వాళ్ళిద్దరు ఏకమయ్యే రోజు దాకా ఇస్సాకు ముఖాన్ని రిబ్కా చూడలేదు. ఇంకోటి ఏంటంటే, అమ్మాయికి మేము బట్టలు పెడతాం కదా, మరి అబ్బాయికి పెట్టరా? అట రిబ్కా ఇస్సాకు పెట్టిందా? ఒక బ్రేస్లెట్ ఏదో పెట్టిందా? ఏం పెట్టలేదు కదా. ఆమె తన పుట్టింటి నుండి ఇసాకు కొరకు ఏం తీసుకుపోలేదు. అన్నలు ఆమెకి ఇచ్చిందేమో ఇచ్చారు. ఇసాకు ఇచ్చినా రిబ్కాకి ఇచ్చాడు, అన్నలు ఇచ్చినా రిబ్కాకి ఇచ్చాడు. మగోడికి ఇచ్చేదే ఉండదు. ఎందుకంటే
సంఘమునకు యేసు ఆభరణాలు పెడతాడు కానీ సంఘముకు యేసుకు ఆభరణాలు పెట్టేది ఉండదు. సంఘం పరలోకంలో ఏసారి డెకరేషన్ చేస్తా, మేకప్ చేస్తుందా? ఆల్రెడీ అందగాడు ఆయన కనుక అంత స్టూపిడిటీ తెలియదు, తలకాయ లేదు, ఏమి లేదు. ఒక పాస్టర్ గారు ప్రమాణాలు చేపించి నా తాళి కట్టవయ్యా అని ముసుగు ఆయన తీసేస్తాను. అరే నువ్వు ఇస్తున్నట్టయా? ఒక పాస్టర్ గారేమో నువ్వేమో పెళ్లి చేసుకుందివా, నువ్వు ఇతన్ని చేసుకుందివా అని ఆ సరే చేయిటి అని చెప్పి ఈయనే చేపట్టిస్తాను. నేను ఒకసారి స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ చేశాను స్టేజ్ మీద, పాస్టర్ గారు మీరు ఆమెను కన్నారా, పెంచారా, రేపు కాన్పులకు దేనికైనా మీరు తీసుకుపోతారా, ఏది చేయదు, ఇప్పుడు చేయబట్టే మీరెవరు? రేపు వాళ్ళకైనా గొడవ వస్తే నీ దగ్గరికి రావాలా, పేరెంట్స్ దగ్గర పోవాలా? ఏమైనా తలకాయంగా నేను పట్టించా, ఇది పెళ్లి కాదు, రండి పేరెంట్స్ రండి అని చెప్పి మళ్ళా పట్టించా. అంటే అసలు ఏది ఎందుకు చేస్తున్నారో అసలు తెలియదు, ముసుగు ఎందుకు వేస్తారో తెలియదు, ఎందుకు తీస్తారో తెలియదు. ఇక ప్రతిదీ కూడా అట్లాగే ప్రభు రాత్రి పోయాడు బిస్కెట్లు, అదే బిస్కెట్ ఏంటి అసలు విరిచి పంచిపెట్టాడు ఏసయ్య. రొట్టె ఒకటి, ఒక రొట్టెలో అందరము పాలు పోసుకున్నాము, ఏసయ్య శరీరము అది ఒకటి, అది మనందరం పంచుకొని తింటున్నాం, ఒక శరీరంలో భాగస్తులు. ఈ కాన్సెప్ట్ ఏది? ఎవరు బిస్కెట్ వాళ్ళకి ఇస్తుంది అంటే ఎవరు ఏసాయి వాళ్ళకు ఉండదు. అంత తలకాయ లేని సామ్రాజ్యం గుడ్డి దర్బారు నడుస్తుంది. మళ్ళీ అసలు తోక తోట మేము తెలియదు కానీ మళ్ళీ ఇంకోటి మీద బురద తగ్గలేదు మాత్రం, అది మాత్రం బాగా పడుతుంది. సరే ఏమైనా ఆ సబ్జెక్ట్ కంటే నేను వెళ్ళాను కానీ అట్లాగే ఈ శనివారం ప్రార్థన కూటాన్ని చాలా సంఘాలు సిద్ధపాటు కూటము అంటారు, విచ్ ఇస్ అటర్లీ రాంగ్. ఇది సిద్ధపాటు కూటము కాదు. శనివారము మేము చిన్నతనములు మేము కానీ, భక్తసింగారి సానవాసం కానీ, బ్యాప్టిస్ట్ ఫెలోషిప్స్ కానీ, లూథరన్స్ కానీ, సిఎస్ఐ కానీ, దీన్ని విజ్ఞాపన కూటం అంటారు. ఎందుకంటే ఇది ఇంటర్సెసరీ ప్రేయర్ మీటింగ్ దీని పేరు. అది మర్చిపోయి అన్నీ మర్చిపోయారు, ఎంగేజ్మెంట్ మర్చిపోయారు, ప్రభురాత్రి భోజనం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. అసలు టోటల్గా అసలు ఇది క్రైస్తవ్యమే కాదు, ఆఖరికి దరిద్రం ఏంటంటే క్రిస్మస్ పాటలు, ఈస్టర్ పాటలు, చచ్చిపోతే ఏ పాట పాడాలి కూడా మర్చిపోయారు. శవయాత్ర దాంట్లో కాఫీన్ బాక్స్లో శవాన్ని పెట్టుకొని హల్లెలూయా స్తుతి అని పాడుతుంది, ఏం రాదు అది ఒకటే వస్తుంది. కనీసం కానాన్పురం కరుగుదాం అంటే అదే సార్ మాకు రాదు ఆ పాట, మీరు రాశారా అంటున్నాడు పెట్టుకో, నేను బుట్టకు ముందు ఉంది ఆ పాట. అవునా సార్ నేర్చుకోవాలి సార్ అంటారు. ఈస్టర్ సండే నాడు కనీసం లేచినాడు రా సమాధి అనే మాట, న్యూ ఇయర్ సర్వీస్ అప్పుడు అదేమో కొత్త ఏడు మొదలు పెట్టిన అది రా. ఇక అది సావు కానీ దినం కానీ లేకపోతే పెళ్ళి కానీ ప్రధానం కానీ అన్నిటికీ ఒకటే, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మా. క్రిస్టియన్ కల్చరే పోయింది ఇట్లా, వద్దురా బాబు అని నేను మొత్తుకుంటున్నాను. ఎవరికి వినడం, క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ నాడు విషాద గీతాలు పాడకుండా ఓ సద్భక్తులారా దూత పాట పాడుడి అని అంటే అవి రావు. గనక క్రైస్తవ సమాజం నేను అనుకుంటున్నాను 50 ఏళ్ళ వెనుకట ఉన్న అవగాహన, 50 ఏళ్ళ వెనుకట ఉన్నటువంటి కాన్సెప్ట్,
ఫెయిత్ లోపలికి వెళితే ఎంత బాగుండునని నేనైతే దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాను. నా చిన్నతనంలో హెబ్రోన్ ఉండేది ఎలీము, అప్పుడు నో హెబ్రోన్ ఎలీము. ఇప్పుడు మీకు తెలిసి తెలియడానికి మీకు క్లారిటీ కొరకు హెబ్రోన్ అని అనుకోండి, అదే సహవాసం. హెబ్రోను బ్యాప్టిస్టు సిఎస్ఐ అని పెంతకోస్ వరంగల్లో ఈ నాలుగు ప్రధానమైన సంఘాలు. అసలు ఏ డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఎక్కడ ఉండేదో ఏమో మాకు తెలియదు, కానీ మొత్తం ఒక్క ఫ్యామిలీ లాగా ఉండేది. ఆ టైంకి వస్తే ఎవరు చచ్చి వాళ్ళు పోతారు, అలా బయటకు వచ్చినాక ఆంటీ అంకుల్ అని పిలిస్తే మా నాన్న సొంత తోడబుట్టిన చెల్లెవరో, ఈయన ఒట్టుకున్న చెల్లె అంటున్నది ఎవరో మాకు తెలియదు. అందరు నిజంగానే సొంత చుట్టాలనుకునేది, అంత ప్రేమ ఉండేది. ఏంటో సావైనా పెళ్ళి అనేది అందరూ వచ్చి అక్కడ ఉండేది. ఇప్పుడు పక్కింటి వాడు క్రైస్తవుడైనా ఏదైనా సరే వాడి ఇంట్లో సావైనా సరే తొమ్మిది చూడరా మా చర్చికి రాదు సార్ వాళ్ళంటున్నారు. అలా సిగ్గు లేకుండా వీళ్ళు ప్రేమను గురించి మాట్లాడతారు. కనుక ఆ 50 ఏళ్ల వెనుకట ఉన్నటువంటి అవగాహనలోనికి మళ్ళీ క్రైస్తవ సమాజం వెళ్ళగలిగితే మనం తొందరగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలం, మనం కూడా అనేక మంది సిద్ధపరచగలం. అసలు దేవుడే దిగొచ్చేస్తాం. ఇక్కడ ఈ రోజుల్లో సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి, ప్రేమ తక్కువైపోయింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రేమించిన వానికి, క్షమించిన వానికి, కలుపుకున్న వానికి, ఎదుటి వాడిని ఓదార్చి ఆదరించి ప్రోత్సహించిన వానికి దేవుడు బహుమానం ఇస్తాడు. కానీ దెబ్బలాటలు, విభజనలు, ఈ డివిజన్లు పెట్టిన దేవుడు బహుమానం ఇయ్యడు. బాగా సిద్ధాంతం మాట్లాడారు అని దేవుడు బహుమానం ఇయ్యడు. మొన్న ఎవరో మన మన సంఘంలోనే ఇద్దరికి కొత్త ప్రత్యక్షత వచ్చింది. ఏంటంటే ఇదంతా ప్రభురాత్రి భోజనము, మీ సిద్ధాంతం, ఓఫిరి మీద సీస్లో మొత్తం తప్పు, దమ్ముందా మా గురువు గారిని తీసుకొస్తా ఉంటే వాడికి కొత్త గురువు దొరికాడు మొన్నటిదాకా నేనే తెస్తాము, మీరు ధీటీ చేస్తారా అన్నాడు. ఏంట్రా మీ కొత్త గురువు చెప్పిందంటే నీవురే ఏంట్రా కొత్త గురువు చెప్పిందంటే అసలు ఏసుప్రభు 2వ రాకడ కాదు ఇప్పుడు 3వ రాకడ అని మరి ధీటీకి వస్తారా అట అట్లాంటి దేవుకు వాళ్ళతో నేను మాట్లాడాను. నాకు టైం లేదు, వాళ్ళకి సీన్ లేదు. ఎప్పుడైతే 3వ రాకడ అన్నాడో వాడు మనిషి ఆకారంలోనూ ఒక జంతువు అనుకోండి స్టూపిడ్లో వాడిన సరే మీరు వెలివేయండి, మీరు భోజనం కొద్దిగా సంఘం పెట్టిందని చెప్పచ్చు. నేను రాను ధీటీకి, మీరు పోవచ్చు. సరే రాను పో మంచిదే, కానీ మరి ఎందుకు ఎందుకు రారు? మీకు సత్తా లేదు, మీరు ఓడిపోతారని ఇవన్నీ కుక్కల్లాగా అరుస్తారు కదా. దానికి సమాధానం ఏం చెప్పాలంటే వెరీ సింపుల్. 3వ రాకడ 2వ రాకడ కాదు 3వ రాకడ అని వీడు ఊరి మీద ప్రకటించి ఒక్క ఆత్మ రక్షించగలడా? రక్షణకు పనికిరాని ఎందుకు నువ్వు చెత్తవాగుడు? నేను సిలువను గురించి మాట్లాడితే 4 ఆత్మలు వస్తాయి, వచ్చినాయి. నువ్వు ఇట్లా చెత్త సిద్ధాంతం మాట్లాడితే అట్లన్నా సార్ అయితే నాకు బాప్టిజం 3వ రాకడనా అమ్మో నాకు తెలియదు ఇంతకాలం అని 4 హిందువులు ముస్లింలు అందరూ వస్తారా బాప్టిజం వాళ్ళకి? ఇప్పుడు చెత్త విధమా, మీకే క్లారిటీ లేదు, పో అసలు ముందు మీ మతం ఏంటో మీరు క్లారిటీ తీసుకొని రండి అంటారు. కనుక ఒక పాపిని రక్షించడానికి పనికిరాని సిద్ధాంతాలు ఎందుకు పనికిరావు? వాడు ఈ చెత్త మాట్లాడినందుకు క్రీస్తు న్యాయపీఠం ఉంది. యేసు ప్రభువారు వాడికి బహుమానం ఇయ్యడు, క్రీస్తు న్యాయపీఠం ముందు వాడిని యేసయ్య గర్వించడు కూడా. ఎందుకంటే వాడు మహాధవల సింహాసనం ముందుకే పోతాడు కనుక ఆ చెత్తగాడితో మనం మాట్లాడద్దు అని చెప్పి. కనుక అసలు బేసిక్స్ మర్చిపోయి, ఆలు మర్చిపోయి, అంత అతి తెలివి ఎక్కువైపోయింది, ప్రేమలేమో తక్కువైపోయింది. నేను చెప్తున్న ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ సాటర్డే
ప్రేయర్ మీటింగ్స్ అది వాళ్ళ సబ్జెక్ట్. ఏంటంటే సంఘమంతా కలిసి సంఘ సమస్యల కొరకు దేవుని పాదాలు పట్టుకుని పట్టుదలతో విజ్ఞాపన చేయడానికి ఒక సమయం ఉండాలి. ఇది దొరల కాలం నుండి, మిషనరీల కాలం నుండి శనివారం సాయంత్రాన్ని అందుకు కేటాయించారు. సంఘము అనేది తప్పకుండా వాళ్ళు బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ, పెంతకోస్త్ కానీ, బ్రదరన్ కానీ, క్రైస్తవ కుటుంబం అన్నప్పుడు తప్పక ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండవలసింది, ఉండేది. కుటుంబ ప్రార్థన యాజ్ అ ఫ్యామిలీ ఒకటి రెండు పాటలు పాడి ఒక బైబిల్ ఒక చాప్టర్ చదివి ప్రార్థన చేసేవాడు. కుటుంబంలో పిల్లలందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. అట్లా మా ఇంట్లో కూడా అయితే కుటుంబముగా మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ యాజ్ ఎ చర్చ్ మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్రార్థన మందిరం లేదు. సంఘముగా మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. అలాగే దేశ రక్షణ కొరకు, సంఘంలో ఉజ్జీవము కొరకు, సార్వత్రిక సంఘ అవసరాలు, స్థానిక సంఘ అవసరాలు, మన ప్రాంతంలో క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి సమస్యల ప్రాబ్లమ్స్ యొక్క పరిష్కారం సొల్యూషన్ కొరకు మనం ప్రార్థన చేయాలి. దాని కొరకు మరి ఎప్పుడు కోరుకోవాలి? వారంలో వేరే దినాలైతే ఒక్కొక్కరు దూర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉండొచ్చు. అయితే తెల్లారికి ఆదివారం కనుక శనివారం సాయంత్రానికి అందరు ఇల్లు చేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ స్టీఫెన్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంది. అలా ఉద్యోగ ధర్మం రీత్యా పక్కనున్న టౌన్లో ఎక్కడికన్నా పోయి చేయాల్సి వచ్చిందనుకోండి. జాబ్ ధర్మం కనుక వెళ్ళాలి చేయాలి. కానీ శనివారం వీకెండ్ కల్లా మళ్ళీ ఇంటికి వస్తారు. సిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, కూతురు పిల్లలు ఇక్కడ ఉన్నారు. అట్లా శనివారం సాయంత్రం అంటే ఈ పక్షులన్నీ గూళ్ళకు చేరేటటువంటి సమయం. అప్పుడు మాక్సిమం నంబర్ విశ్వాసులు కూడుకుంటారు. కూడుకున్నప్పుడు బలమైన పట్టుదలతో సంఘ అక్కరల కొరకు విజ్ఞాపన చేయడానికి ఇది ఒకటి. అయితే సిద్ధపాటు కూటం అనేది కాదు. సిద్ధపాటు అంటే దేనికి సిద్ధపడుతుందని నేను అడుగుతున్నాను. ప్రభుబల కొరకు, ప్రభుబల కొరకు సిద్ధపాటు అయితే మరి రేపు మళ్ళీ బల్ల రొట్టె విరక ముందు టైం ఎందుకు ఇచ్చారు? అదో టైం వేస్ట్. లేదు అసలు ఆరాధనకి వెళ్ళడానికే సిద్ధపాటు అంటే ఆరాధనకి వెళ్ళేటప్పుడు ముందు సిద్ధపడిపోమని ఎక్కడుంది? ప్రభు శరీరమును భుజించక ముందు సిద్ధపడమన్నారు. కానీ మందిరానికి వెళ్ళకముందు, ఆరాధనకి వెళ్ళకముందు నువ్వు ప్రిపేర్ కావాలని ఎక్కడుంది? వెళ్ళు, అక్కడే సిద్ధపడు. అసలు సిద్ధపాటు అనేది ఒక కన్ఫ్యూజన్, కన్ఫ్యూజింగ్ టైటిల్. యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీథింగ్. Everybody is making this mistake in all agape churches. నేను చెప్తున్నా మన సంఘాలలోనే క్లారిటీ లేదు. అసలు మన సంఘాలలోనే ప్రభురాత్రి భోజనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తాం. నేను వీళ్ళకు ఏది ఎప్పుడు ఎందుకు ఎట్లా జరగాలనో నేను క్లియర్గా ఒక ఆరాధన క్రమం అంతా జరిగించి అది వీడియో తీసి అందరికి సర్క్యులేట్ చేశాను. ఒకసారి మన సంఘాలందరూ వచ్చి నాది 30th anniversary అనుకుంటా కదా, 30th సిల్వర్ జూబ్లీ కూడా వచ్చారు. ఒకసారి ఇక్కడ కూడా ఇక్కడ ఫంక్షన్ కేబిహెచ్బి ఫంక్షన్ హాల్లో ఒకసారి అయింది, అక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్లో అయింది. హౌ డు ఐ కండక్ట్ ది సండే వర్షిప్ సర్వీస్ అండ్ ద లార్డ్స్ టేబుల్ కమ్యూనియన్ సర్వీస్? మీరందరూ చూసి నేర్చుకోండి అని చెప్పి కూడా చేశాం. అయితే చూశారు కానీ నేర్చుకోలేదు, మళ్ళీ ఊరికి పోయి మళ్ళీ ఎప్పట్లాగానే చేస్తున్నాం. నేను అనుకుంటాను మరి శిష్యునికి తగిన మనస్సు లేదు, లేకపోతే ఐక్యూ లెవెలే తక్కువను, ద కెపాసిటీ టు లెర్న్ గ్రాస్ప్ న్యూ థింగ్స్ లేదు, ఎందుకో తెలియదు.
అయితే మన సంఘాలలో ఉన్న కన్ఫ్యూజన్ అయితే ముందు మనం తొలగించుకోవాలి, వేరే సంఘాలది తర్వాత చేద్దాం. కనీసం ఓఫీర్ గారు మా దైవజనుడు లేకపోతే ప్రవక్త అని నాకు అన్ని బిరుదాలు తగిలించారు కదా, అప్పుడు వాళ్ళన్నా కనీసం ఒక్క త్రాటి మీదకి రావాలి. యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీథింగ్. దిస్ ఈజ్ ద ప్రేయర్ మీటింగ్ టు అచీవ్ ద ఇంపాసిబిలిటీస్. అది అట్లా క్లారిటీకి వచ్చామనుకోండి కొండలు కదిలిపోతాయి అంతే. ఈ ప్రార్థన కూటమి ఏంటంటే సంఘముగా మనము మన అవసరాల కొరకు, మనం గెలవలేకపోతున్న గొప్ప గొప్ప పోరాటాల కొరకు, పోరాటంలో మన విజయము కొరకు కావలసిన బలము అభిషేకం కొరకు మనము కలిసి పట్టుదలతో విజ్ఞాపన చేయడానికి ఏర్పాటు చేయబడ్డ మీటింగ్ ఇది. నేను చెప్తున్నాను అందరు అదే కాన్సెప్ట్లో ఉండండి, సంగతులు ఎందుకు జరగవచ్చు చూద్దాం తప్పకుండా. మనం ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు వారు అంటున్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని కుమారుడు, ఆ కుమారుడికి మూగదయ్యము పట్టిందట. మూగదయ్యం అది రెసిడెంట్గా వాళ్ళు ఎల్లకాలం ఉండదు, అప్పుడప్పుడు పోయి మళ్ళీ పడతా ఉంటుంది వారికి, అప్పుడప్పుడు అది గెస్ట్ హౌస్ లాగా పెట్టుకుంది, అక్కడక్కడ పనులు చేసుకుని వచ్చి వీడి లోపల మళ్ళా ఉంటుంది. వాడు పొయ్యి దగ్గర ఉండని, బావి దగ్గర ఉండని, చెరువు దగ్గర ఉండని, అది లోపల దూరగానే వీడు పడిపోతాడు. బావి దగ్గర ఉంటే బావిలో పడతాడు, పొయ్యి దగ్గర ఉంటే నిప్పుల్లో పడతాడు. వాడిని 24 గంటలు కనిపెట్టుకొని ఉండాలి, ఎప్పుడు చచ్చిపోతాడు తెలియదు. అయితే యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి కూడా వాణ్ణి తీసుకొచ్చారట. తీసుకొస్తే 18వ వచనం చూడండి, అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును, అప్పుడు వాడు మరుగు కాచుకొని పండ్లు కోరుచును దాని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదు అని ఆయనతో అతను చెప్పాడు. ఆ పిల్లవాని యొక్క తండ్రి టీనేజర్ అయి ఉంటాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యుద్ధకు తీసుకుని రండని వానితో చెప్పగా. ఇది యేసయ్య అన్నాడు. యేసయ్య చూడగానే దయ్యానికి వణుకు కదా, వాడి కింద పడ్డాడు, గిరగ కొట్టుకుంటున్నాడు, చొంగకార్చుకుంటున్నాడు. యేసయ్య అన్నాడు, ఇది జరిగి వీరికి ఎంతకాలమైంది అంటే బాల్యము నుండి, అంటే వీడు ఇప్పుడు బాలుడు గాడు, అందుకే టీనేజర్ అన్న, బాలుడు గారు బాల్యం నుండి ఇలాగే ఉంది అంటే తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడదు. ఆ విషయం ఏందా చెప్పాను, వాడు నిప్పు దగ్గర ఉన్నప్పుడు పట్టిందని పోయి అందులో పడతాడు, నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ దయ్యం పడితే పోయి అందులో నీళ్ళు పడతాడు. వీళ్ళు ఈత రాదు, ఎప్పుడు వాడిని కాపాడుకుంటా ఉన్నాడు. నీ వల్ల అయితే సహాయం చేయి. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే నీ వలననైతే అనే మాట వాడు ముందు అన్నాడు. ఇఫ్ యూ కెన్ హెల్ప్ అస్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ అండ్ మై సన్, యేసయ్య నీ చేతనైతే మాకు సహాయం చేయి. అయితే యేసయ్య అన్నాడు, నాకు చేతనయ్యేది ప్రాబ్లం కాదు, ఇక్కడ నీకు చేతనయ్యేది ప్రాబ్లం. మై కేపబిలిటీ ఈస్ నాట్ ద ప్రాబ్లం, యువర్ కేపబిలిటీ ఈజ్ ద ప్రాబ్లం. నా సర్వశక్తి మాత్రం ఎప్పుడు ఉంది, లేని వాటిని ఉన్నట్టు పిలిపించి శూన్యములో నుండి సకల బ్రహ్మాండాన్ని వచ్చి నా ముందు నిలబడేటట్టు చేయగలిగిన వాడిని, నేనేమి చేయగలను ఏమి చేయలేను నా చేతన ఉండని అసలు ఇష్యూనే కాదు. నీవు నీకు నీ వలననైతే ఏంటి, నమ్ముట నీ వలననైతే, సహాయము చేయటం నీ వలననైతే అంటాడు వాడు.
అరే సహాయకుడనైన నన్ను నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సంఘము ఈ విశ్వాసంలో పెరగడానికే శనివారం ఉపవాసం ఉంటుంది. వారమంతా మనల్ని సమస్యలు వేధిస్తాయి, నెలల తరబడి సంవత్సరాల తరబడి సమస్యలు వేధిస్తాయి. ఆ సమస్యల పరిష్కారం కొరకు మనం కలిసికట్టుగా దేవుణ్ణి నమ్మటానికి, కలిసికట్టుగా దేవుని మీద మన నమ్మకం ప్రకటించడానికి, కలిసికట్టుగా సమస్యలను బంధించడానికి, కలిసి ఒక్క మనిషి అయినట్టు ఏకీభవించి సాతాను కట్టిన బంధకాలు త్రెంచివేయడానికి దేవుని బిడ్డలుగా మనం రెచ్చిపోయి విజృంభించి దేవుని శక్తిని రిలీజ్ చేయడానికి ఈ శనివారం ప్రార్థన కూటం. వారమంతా ప్రార్థన చేస్తాం ఏకాంతంగా కుటుంబంగా, బట్ హియర్ వీఆర్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ యాజ్ గాడ్స్ ఆర్మీ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ అండ్ అథారిటీ. దిస్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఇది యుద్ధరంగం. శనివారపు ప్రార్థన కూటం అత్యంత శక్తివంతమైన ప్రభావపూరితమైనటువంటి ప్రార్థన కూటం. ఇక్కడ మనం అసంభవమైన వాటి కొరకు ప్రార్థన చేస్తాం. మామూలుగా ప్రయత్నించి ఏది సాధించలేకపోయాము దాన్ని ఎందుకు జరగదో చూస్తాను అనే సిద్ధి మీద, పట్టుదల మీద మనం అందరం కలిసి నమ్ముతాం. దేవుడు చూస్తాడు, అరే నన్ను నమ్మగలిగిన వాళ్ళు ఇంతమంది ఒక్క దగ్గర ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నది ఏది కూడా వాళ్ళ కుటుంబ స్వార్థం కాదు. శనివారం ప్రార్థన కూటం అందుకే చాలా పవర్ఫుల్ ప్రేయర్ మీటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మణ్ వాళ్ళ పిల్లల యొక్క ఆరోగ్యము చదువు అని అడుగుతాడు. అది ఆయనకు సంతోషకరమైన విషయం, అవసరం కూడా. యాజ్ ఎ డాడీ హీ హ్యాస్ టు ప్రే. బ్రదర్ డాటర్స్ మ్యారేజ్ కొరకు అడుగుతాడు. యాజ్ ఎ ఫాదర్ ఆయన అడుగుతాడు, అడగాలి, అది బాధ్యత. ఇక మిగతా వాళ్ళకి అది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాదు. గటశిశేఖ బ్రదర్ని ఆశ్రయించండి, అమ్మాయి వివాహం, అవన్నీ ఇక్కడ తేవాల్సిన కూటం కాదు. ఆ లెక్కన మనము పెళ్లి కావలసిన వాళ్ళ లిస్టు, బాగులేని వాళ్ళ లిస్టు అన్నీ పెట్టి ప్రార్థన చేస్తే రాత్రి తెల్లారిన దాకా ఈ లిస్టు చదవడమే సరిపోతుంది. కుటుంబ స్వార్థము కొరకైన ప్రార్థన కాదు, సంఘ సమైక్య అవసరత. యాజ్ అ చర్చ్, యాజ్ గాడ్స్ ఫ్యామిలీ, నా అవసరం నాకు ఉండొచ్చు, నీ అవసరం నీకు ఉండొచ్చు. అయితే మన అవసరాలని ప్రక్కన పెట్టి యోగులాగా, యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. నాకు స్వస్థత కావాలని అడగలేదు, నాకు బిడ్డలు పోయారు కదా ఇల్లు ఖాళీ అడగలేదు, ఆస్తి అంతా బుగ్గి పాలైపోయింది పెంట కుప్ప మీద కూర్చున్నాను ఏం న్యాయమయ్యా అని అడగలేదు. నా స్నేహితులను దీవించి తండ్రి అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ స్నేహితులను దేవుడు దీవించాడో లేదో మనకు తెలియదు, కానీ యోగుకు కలిగిన అంతటిని, పోగొట్టుకున్న దానంతటిని రెండంతలుగా దేవుడిగా ఇచ్చేశాడు. వ్యక్తిగత స్వార్థము లేని ప్రార్థన శనివారం విజ్ఞాపన ప్రార్థన. సంఘముగా మనకున్నటువంటి అవసరాల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన శనివారం ప్రార్థన. ఈరోజు ఎందుకు పెట్టారంటే, ఇంకా వేరే దినాలలో ఉద్యోగాలు వ్యాపారం కొరకు వేరే వేరే స్థలాల్లో ఉండి మ్యాక్సిమం నంబర్ రాదు. తెల్లారితే సండే కనుక అందరూ శనివారం డ్యూటీకి చేరుకుంటారు కనుక దొరల కాలం, మిషనరీల కాలం నుండి ఇంటర్సెసరీ ప్రేయర్ మీటింగ్ అని దీన్ని అనేవాడు. ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటి? దేవా నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి అనేది విజ్ఞాపన కావాలి. అది కాదు, నాకు చాలా డబ్బులు కావాలా, నేను ఇంకా హైట్ పెరగాలి, హైట్ పెరగాలి అనేది, అదంతా విజ్ఞాపన కాదు. విజ్ఞాపన అంటే నీ అవసరాలు పక్కన పెట్టి వేరే వాళ్ళ అవసరాలు పరంగా చేసేది విజ్ఞాపన. ఇప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థనలు కాదు, వ్యక్తిగతమైన అవసరాలు కాదు, దేవుని సమాజముగా ఉన్న అవసరం. మనకు మందిరం కావాలి అంటున్నాం, అది
నా సొంత అవసరం కాదు, నీ సొంత అవసరం కాదు, మనందరి అవసరం. తప్పక మందిరం కట్టబడాలి. దానికి బ్యూరోక్రసీ సహకరిస్తుందా, వ్యతిరేకిస్తుందా, రూల్స్ అడ్డం వస్తున్నాయా, అదంతా మనకు అప్రస్తుతం. దేవుడు దిగి రావాలి, కార్యం చెయ్యాలి. రూల్స్ అడ్డం వస్తే రూల్స్ దేవుడు మార్చగలడు, అధికారులు అడ్డం వస్తే అధికారులను బదిలీ చేయగలడు, అనుకూలమైన తీసుకురాగలడు. యూ డూ వాట్ ఎవర్ నెసెసరీ, బట్ యూ డూ దిస్ మిరాకిల్ ఫర్ అస్ ఓ లార్డ్. మాకు ఒక మందిరం కట్టాలి అని మనం ప్రార్థన చేస్తాం. సరే, మంచిది, మందిరం కట్టబడుతుంది. చాలా మందిరం కట్టబడి బ్యూటిఫుల్ ప్రేయర్ హాల్ కట్టబడి, ఎవళ్ళు ఎవరు హలో అనుకోకుండా ప్రేమ లేదు, అందరు డిమార్ట్ పోయి వచ్చిన అగాపే ఫుల్ హాస్పిటల్ ఫెలోషిప్ కాకుండా ఇక డిమార్ట్ ఫుల్ హాస్పిటల్ అయిపోయి. ఇస్ దట్ ఓకే ఫర్ అస్? అది అంతకంటే అడవిలో చెట్ల కింద ప్రార్థన చేసుకొని సొంత అన్నయ్య అక్క చెల్లెమ్మ తమ్ముడు అనుకుని రక్త సంబంధులలాగా ప్రేమలో హత్తుకొని ఉండడం ఎక్కువ బ్యూటిఫుల్ ఫెలోషిప్. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ అవర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక మాట నేను అంటున్నాను, ఇంత కష్టపడి ఇంత ప్రార్థన చేసి మన మందిరం అవసరమే, ఇంత కష్టపడి ఇంత ప్రార్థన చేసి ఒక మందిరాన్ని కట్టగలిగినా సరే క్రీస్తు న్యాయపీఠం ముందు దానికి బహుమానం ఇస్తాడు అనే గ్యారంటీ లేదు. ఇక్కడ మనకు సౌకర్యం, ఇక్కడ మనకు ఒక సౌకర్యము, ఒక కన్వీనియన్స్ కూడా. కానీ మరి దేవుడు బహుమానం దేనికి ఇస్తాడు? కష్టపడి భక్తులతో ప్రార్థన చేసి మన సంఘంలో ప్రతి ఒక్కడు మాసిదోనియ సంఘస్తుని వాళ్ళు తయారు కావాలి, ఆ ప్రార్థనకు బహుమానం ఇస్తాం. కష్టపడి పట్టుదలతో ప్రార్థన చేసి మన సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక స్టెఫను వలె, ఒక తిమోతి వలె ధైర్యముగా సువార్త ప్రకటించేవారు కావాలి. దేవుడు అంటాడు, రే మందిరం కట్టాలని అంతగానో ప్రార్థన చేశారు, అంత పట్టుదలగా అంత తీవ్రంగా ఉధృతంగా అన్నిసార్లు ప్రార్థన చేశారు, అందరి గుండెల్లో ప్రేమ నింపమని ఎందుకు అడగలేదు? మనం ప్రేమ నింపమని అడగలేదు ఎందుకు అంటాడు అని ఇప్పుడు అంటున్నాను కనుక అడుగుతాం. ఒక్కోసారి అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అందరి గుండెల్లో ప్రేమ నింపు ప్రభా నా మీద అని ఒకటి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటుంది అన్న. ఒకసారి పాస్టర్స్ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్తుంది, ఐక్యత కొరకు మనందరం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని అన్ని సంఘాల కాపాడు వచ్చి ట్విన్ సిటీస్ పాస్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఐక్యత రావడం లేదు. ఎందుకు రావడం లేదని చైర్మన్ గారు ఒక ప్రశ్న లేవనెత్తి నాకు టైం ఇచ్చారు. నేను చెప్తున్నా చైర్మన్ గారికి నేను సమాధానం చెప్తున్నాను. ఐక్యత రావాలి, ఐక్యత రావాలి, అందరూ కలిసి ఉండాలి అని అందరు అడుగుతున్నా సరే దేవుడు ఇవ్వడం లేదు. ఎందుకంటే దేవునికి అది ఇంపాసిబుల్ అయిపోయింది. ఎందుకంటే వీడు అనకుండా ఒకటి సైలెంట్ ఉన్నది అక్కడ, ఒకటి ఏంటంటే అందరు ఐక్యమగినట్టు సహాయం చేయ ప్రభా నా నాయకత్వంలో అని. ఇప్పుడు ఈ 1000 మందిదే ప్రార్థన, ఆల్మోస్ట్ యునైటింగ్ మై లీడర్షిప్, అండర్ మై లీడర్షిప్. ఇప్పుడు 1000 మంది లీడర్షిప్ల మీద యునైటెడ్ ఉంది. అంటే దేవుడు హృదయములను చూసాడు, నేను మట్టి పురుగును, అంతం దానికి రక్షణ కాపాడుకోవాలి ప్రభా నన్ను నీ కృపలో భద్రపరచని దినదినము దీనాతి దీనంగా ప్రార్థించుకునే ఒక మట్టి పురుగు. నాకే ఇంత తెలివితేటలుంటాయి దేవుడు. ఆయన అన్ని చూస్తారు. అదే బద్మాషి గారు, మీరు ఒక్కడికి కూడా యాక్చువల్ యూనిటీ అక్కర్లే. మీరు యూనిటీ ఎందుకు అడుగుతున్నారంటే దానికి నేను లీడర్ అయిదామని. యూనిటీ కావాలా, ఆ యునైటెడ్ దానికి నేను లీడర్ కావాలి అని 1000 మంది అండి, ఇంకా యూనిటీ కాబట్టి అలా కాకుండా అహం అనేది పూర్తిగా చచ్చి నేను కిరీటం పెట్టుకోవాలని కానీ
నాకు గుర్తింపు రావాలని కానీ రవంతైనా మనం ఆశపడకుండా ప్రతి ఒక్కరు ఒకరినొకరు శరీరంలోని అవయవాలలాగా ప్రేమించుకోవాలి అని మనం ప్రార్థన చేయాలి. శిరస్సు ఎవరు కాదు, ఏసయ్య శిరస్సు. దేవుని స్తోత్రం కలిగి నేను చెప్తున్నా, మందిరం కట్టేదానికంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఇప్పుడు మందిరం కట్టేదానికి మనం ప్రార్థన చేస్తున్నాం, రేపు ఏ మిషనరీకో ఏ గవర్నమెంట్ అధికారికో ఇక్కడిని ఒక ఏ టాటాకో బిర్లాకో అంబానీకో దయగలిగితే వాళ్ళు నేను నీకు రంజిత్ గారు నేను నీకు చర్చి కట్టిస్తానని అంటే అయిపోయి అయిపోయింది. దానికి ఒక 1 మంత్లో బ్యూటిఫుల్ చర్చ్ మనకుంది. కానీ ప్రపంచంలో కోటీశ్వరులు అందరూ కలిసి వచ్చినా సరే ఒక విశ్వాసికి ఇంకో విశ్వాసం మీద ప్రేమ పుట్టించాలి. ప్రేమ లేని వారు కనుక సంఘ అక్కరలలో భౌతిక అక్కరలు ఉన్నవి, ఆత్మ సంబంధమైన అక్కరలు కనుక సంఘములో అందరిలో ప్రార్థనాత్మ ఉండాలి. అందరి బలిపీఠాలు హృదయ బలిపీఠాల మీద ఆర్పజాలకుండా ప్రార్థన అగ్నిజ్వాలం ఉండాలి. ఆదిమ సంఘము కంటే మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘం కంటే ఎక్కువగా మనం త్యాగాలు చేయాలి. ఆదిమ సంఘం కంటే ఎక్కువగా ఒకరికొకరు ప్రేమ చూపించుకోవాలి. అలాంటి అగ్ని లాంటి సంఘముగా మేము తయారు కావాలి అనే విజ్ఞాపన కుటుంబముగా చేశారు కాదు. అన్ని కుటుంబాలు కలిసి ఒక చోట పట్టుదలగా ప్రార్థన చేయాలి. మరి ఈ ప్రార్థన ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి నాకు. మండే ట్యూస్డే వెనస్డే కుదరదు, కుదిరే టైం శనివారం ఒకటి. సంఘ ఉజ్జీవము కొరకు బలమైన విజ్ఞాపన చేసేటటువంటి ప్రార్థనా కూటమి శనివారం ప్రార్థన కూటమి. కనుక ఇప్పటి నుండి మనం దీని మీద దృష్టి పెడదాం. మిగతావన్నీ దేవా ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. కానీ మాకు ఉజ్జీవం దయచే, మాకు పరిశుద్ధత దయచే, మాకు నీతి ప్రవర్తన దయచే, మాకు ప్రేమ దయచే. ఏకాంతముగా అసలు బైబిల్ చదివి పరిశోధించి ఎన్నో నెలలు అయిపోయింది, ఏండ్లు అయిపోయింది అనేది ఇప్పుడు వేల మంది చెబుతున్న సాక్షి. బైబిల్ స్టడీ పోయింది, ఏకాంత ప్రార్థన పోయింది, కుటుంబ ప్రార్థన పోయింది, అన్ని అటకెక్కేసినాయి. ఒక్కటే భారం ఏంటంటే మందిరం కట్టాలి, మందిరం కట్టాలి. ఎందుకు నిద్రకేసి కొట్టుకోడట? మందిరం కడదాం, అంతకంటే ముఖ్యంగా మనమే మందిరం అయిపోదాం, మనమే శక్యనందంతో నింపబడతాం. దాని కొరకు పట్టుదలగా మనం ప్రార్థన చేద్దాం, గొప్ప ఉజ్జీవాన్ని మనం చూద్దాం, దేవుడు మనకు సహాయం చేయగా. అలాంటి ప్రార్థించండి. ప్రార్థన అందరం కూడా మోకరించి